మరి రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ఇందులో బోటి, దాన్ని ఉడికించారండి, ఏం వేసి ఉడికించాలి? సో కొంచెం సాల్ట్ ఫస్ట్. ఓకే, బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఉడికించుకోవాలి. అంటే స్మెల్ వస్తుంది కదా, అవును, పసుపు వేసుకోవాలి. ఓకే, కావాలంటే మనం ఆనియన్ పీస్ కూడా వేసుకోవచ్చు, స్మెల్ తగ్గుతుంది. ఓకే, స్టార్ట్ చేద్దాం. సో మీరు తరచూ వండుతుంటారా ఇంట్లో బోటి? లేదండి, ఇది చేస్తే వాడు తిన్నాడు మా బాబు. మీ బాబు తిండు, ఇంటికి నీళ్ళు కూడా తాగడు, అందుకని రెడీమేడ్ గా ఉంటే అది తీసుకుంటాం. ఓకే, బాబు ఇక్కడ ఊరికి వెళ్ళిపోతే అప్పుడు చేసుకుంటా, అప్పుడు చేసుకుంటారు, చేసుకుంటాను. మీకు ఇష్టమా? దాని కాదు, బాగానే తింటారు. అంటే ఏ కాంబినేషన్ చేస్తారు? ఇలా కాకుండా ఇంకేం చేస్తారు? మా మమ్మీ అయితే అంటే అలా వాళ్ళు ఇందులో శనగపప్పు పేస్ట్ చేసేది. శనగపప్పు, శనగపప్పు. ఓకే, చాలా బాగుంటుంది. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా ఇందులో వెరైటీస్, అంటే డిఫరెంట్ స్టైల్ ఫ్రై? కానీ జాయింట్ ఫ్యామిలీస్ ఉంటే కొంచెం ఎక్కువ చూసుకుంటాం, చిన్న చిన్న ఫ్యామిలీలే కదా. అవును, మీ అత్తగారి ఇంట్లో చేసుకునే వారే ఎక్కువగా చేస్తారు. ఓకే, అంటే ఫెస్టివల్స్ ఏమైనా ఉంటే అప్పుడు చేసేవారు ఉంటారు. ఓకే, సో పాన్ హీట్ అయిందండి, ఏం వేద్దాం? ఆయిల్ వేసుకుందాం. ఇది ఫ్రై అన్నాను కదా, నంచు అని కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. నంచు అంటే అసలు ఏంటండి? సైడ్ డిష్ అంట కదా, సైడ్ డిష్. ఓకే, తమిళ్లో తోవెల్ అంట. తోవెల్, ఓకే. ఈ బోటిని ఫస్ట్ ఉడికించారు కదా, అదేంటండి? కుక్కర్ లో పెట్టి ఉడికిస్తారా, మామూలుగా కూడా ఉడికిస్తారా? కుక్కర్ లో. ఎంత టైం పడుతుంది? ఒక 2 విజిల్స్. సో 2 విజిల్స్ వచ్చేదాకా బోటి ఫస్ట్ ఉడికించుకోవాలి కుక్కర్ లో. అంటే మటన్ లాగే అది కూడా బాగా ఉడికిస్తేనే గానీ అవ్వదంట. ఓకే అండి, సో నూనె వేసుకున్నాం, ఏం చేద్దాం? వేడైంది, ఆనియన్ వేయండి, ఉల్లిపాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేయించాక పచ్చిమిరపకాయలు వేయండి, అంటే సెంటర్లో గీకేళ్ళ వేసుకోండి. ఓకే, కొంచెం కలర్ పడే వరకు కొంచెం ఫ్రై అవ్వాలి బాగా. ఓకే, అల్లం వెల్లుల్లి అండి. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిందండి, ఇది కూడా వేసుకోండి. ఓకే, అల్లం వెల్లుల్లి ఫ్రై అయ్యాక దాంతో పాటు ఇది కూడా ఉడికించి పెట్టుకున్న బోటి, ఇది కాస్త ఫ్రై అవ్వాలండి. అవును, దగ్గర పడాలి. కారం అది ఇప్పుడు వేయవసరం లేదా? కొంచెం అది మగ్గాలి. ఓకే, మూత పెట్టినా కొద్ది మగ్గిందండి, ఇక ఒక్కొక్కటి యాడ్ చేసుకుందాం. గరం మసాలా, ఇది జీలకర్ర పౌడర్, కొంచెం స్మెల్కి బాగుంటాయి. ధనియా పౌడర్, అంటే బోటి స్మెల్ రాకుండా ఉండడానికి ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఓకే, ధనియా పౌడర్, ఉప్పు, ఇప్పుడు బాగా ఫ్రై అవ్వాలా ఇవన్నీ వేసాక? అవును, ధనియా పౌడర్, జీరా పౌడర్, ఉప్పు వేశారు, కొద్దిగా పసుపు. కారం ఏం వేయవసరం లేదండి, ఇంకా ఉంది కారం, ఉంది అదే కారం. ఓ, ఇప్పుడు కలర్ వచ్చింది, కలర్ వచ్చింది. ఇది కొంచెం మనం ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు, కానీ మనం ఇప్పుడు ఆర్డర్ చేస్తున్నాం కదా, ఇందులోనే కలర్ వచ్చేస్తుంది. మూత పెట్టేద్దాం, చూద్దామండి ఎంతవరకు వచ్చిందో. బాగా మగ్గింది, ఫ్రై అయిపోయింది. అయిపోయిందా అండి? అయిపోయింది. ఆఫ్ చేస్తాను, నాకు స్పాచ్యులా ఇవ్వండి, స్టీల్ది, పెద్దది, పెద్ద సర్వింగ్ బౌల్ ఇవ్వండి. సో ఇది మీరు దేంతో తింటారు? రైస్, ఇది కూడా నంచు అన్నాం కదా, రసం, సాంబార్, రైస్. మా మమ్మీ అయితే ఇందులో శనగపప్పు వేసి దోశకు చేసేవారు, చాలా బాగుంటాయి. పాయ ఇది అన్ని శనగపప్పు వేసి చేసేవారు. ఓకే,
రెడీ అయిపోయింది రెసిపీ. మరి దీనికి కావలసిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసేయండి. బోటీ నాంచుకి కావలసిన పదార్థాలు: ఉడికించి పెట్టుకున్న బోటీ ఒక కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్, పచ్చిమిరపకాయ ముక్కలు ఒక టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు, కొత్తిమీర ఒక కప్పు, కారం పొడి ఒక టీ స్పూన్, ధనియాల పొడి ఒక టీ స్పూన్, జీరా పొడి అర టీ స్పూన్, పసుపు పావు టీ స్పూన్, గరం మసాలా పౌడర్ ఒక టీ స్పూన్, ఉప్పు తగినంత. బోటీ నాంచు తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త వేయించి, ఉడికించుకున్న బోటీ వేసి మరి కాస్త వేయించుకుని, గరం మసాలా పౌడర్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు, పసుపు, కారం వేసి బాగా మిక్స్ చేసుకుని వేయించుకోవాలి. సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీర గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బోటీ నాంచు రెడీ.